అమ్మాయి ఏంటి టేకెన్ ఫర్ గ్రాంటెడా? అమ్మాయి కనిపిస్తే ఆట వస్తువులా ఆడుకోవడానికి చూస్తున్నారు కొందరు మృగాళ్ళు. అప్పుడే పుట్టిన ఒక చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఎవరిని వదలట్లేదు ఈ రాక్షసులు, ఈ పశువులు. కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసులో యువ డాక్టర్ని వదలలేదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ అది, తల్లిదండ్రుల రెక్కల కష్టం అది. మరికొన్ని రోజుల్లోనే డాక్టర్ పట్టా తీసుకోవాల్సిన ఆ యువతిపై అత్యంత దారుణంగా దాడి చేసి ఎముకలు విరగొట్టి రేప్ చేసి చంపేశారు. అయితే చేసింది ఒకడా లేదా గ్యాంగా అనేది తెలిసే లోపే మన దేశంలో మరోవైపు ఎన్నో రేపులు జరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మేల్కొనాలి. నిర్భయ లాంటి కఠినమైన చట్టం కూడా చాలట్లేదే, మరేం చేయాలి? జస్టిస్ ఫర్ నిర్భయ, జస్టిస్ ఫర్ అభయ అంటూ నినదించాలా? దానివల్ల ఫలితం ఉందా? లేదా ఒక స్త్రీ ప్రాణాన్ని తృణప్రాయంగా తుంచేస్తున్నారంటూ గుండెలవిసేలా రోధించాలా? దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా దారుణం. జూనియర్ డాక్టర్ల దేశవ్యాప్త ఆందోళనలు. కోల్కతా టు వైజాగ్ రోడ్డెక్కిన యువ వైద్యులు. దేశంలో డాక్టర్లకు భద్రత లేదా? కోల్కతా హైకోర్టు ఆగ్రహానికి కారణాలేంటి? ఆగస్టు 8 అర్ధరాత్రి కోల్కతా ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఘోరం దేశవ్యాప్త ప్రజాగ్రహానికి దారితీసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ జూనియర్ వైద్యురాలు ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆగస్టు 9 శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ ఘటనలో ఆసుపత్రిలో ఉండే పోలీస్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియర్ డాక్టర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ప్రైవేట్ పార్ట్స్ తో పాటు కళ్ళు, నోటి నుంచి బ్లీడింగ్ అయింది. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమకాలు, మెడ, కుడిచేయి, పెదవులు, చేతివేళ్లపై గాయాలున్నట్లు నివేదికలో వెల్లడైంది. అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్ మార్టంలో గుర్తించారు. దీంతో ఆమెపై గ్యాంగ్ రేపు జరుగుంటుందని తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తుండగానే ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆగస్టు 15 అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఎమర్జెన్సీ వార్డును నాశనం చేశారు. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిఘా విభాగం అట్టర్ ఫెయిల్యూర్ అని ఘాటుగా స్పందించింది హైకోర్టు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, ఒకేసారి 7,000 మంది గుమిగుడితే అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మేలా లేదంది కోర్టు. ఇప్పటికే రేప్ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా ఆసుపత్రిపై దుండగుల దుశ్చర్య ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. క్రైమ్ సీన్ చెక్కు చెదరకుండా ఉందని నిరూపించే ఫోటోలను చూపించాలని పోలీసులను ఆదేశించింది. ఇక కోల్కతా దారుణంపై దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్, వివిధ డాక్టర్స్ అసోసియేషన్స్, పోలీస్ యాక్టివిస్టులు నిరసనలు చేస్తున్నారు. వైజాగ్ లోను ర్యాలీ నిర్వహించారు. అసలు ఆ అమ్మాయి జరిగిన ఇంజురీస్ ఒక్కొక్కటి తలుచుకుంటే యాజ్ అ డాక్టర్స్ మాకు తెలుసండి ఎంత ఫోర్స్ పడుతుంది ఆ ఒక్కొక్క ఇంజురీ కూడా క్రియేట్ చేయడానికి. హిప్ బోన్ ఇరిగిపోయింది, పెల్విక్ బోన్ ఇరిగింది అంటే ఒక లారీ గుద్దిన ఫోర్స్ కి అవుతుందండి. ఆ అమ్మాయి మీద అంత ప్రెషర్ పెట్టారు, అంత హింసించారు ఆ అమ్మాయిని. ఇదేమి నార్మల్ గా డాక్టర్ మీద కోపంతో చేసిన ఇది కాదు, దీనికి డెఫినెట్ గా వేరే ఒక కారణం అయితే ఉన్నది. ఒక అమ్మాయిని హింసించడమే కాదు, అమ్మాయికి న్యాయం చేయాలని కొంచెం కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. పైగా ఉన్న ఆధారాలన్నింటినీ తుడిచేయడానికి, నిజాన్ని కప్పిపుచ్చడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు అన్ని లెవెల్స్ లో. గవర్నమెంట్, హోల్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటే ఒక హాస్పిటల్లో ఉన్న అమ్మాయి మీద ఎంత కిరాతకంగా అయినా ఎలాంటి అత్యాచారం చేసి చంపేసినా వాళ్ళకి ఏమీ శిక్ష ఉండదు. నిజంగా ఆ అమ్మాయికి జరిగిన ఇంజురీస్ చూస్తే కంటిదడి పెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు తెలుసా? మీకు కూతురులు ఉంటారు, మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళకే జరిగితే ఎలా ఉంటుంది? మాకు పేరెంట్స్ ఉన్నారు, మా పరిస్థితి ఏంటి? వాళ్ళందరి గురించి ఆలోచించండి, ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. తర్వాత ఇంకా ఏ డాక్టర్ ఎప్పుడు డ్యూటీ చేయడానికి కానీ నైట్ డ్యూటీ చేయడానికి భయపడని విధంగా న్యాయాన్ని, చట్టాన్ని తీసుకురావాలి. అందుకోసం అది అయ్యేంత వరకు మేము పోరాడతాం. అసలు కోల్కతా రేప్ అండ్ మర్డర్ వెనక డ్రగ్స్ రాకెట్ ఉందంటున్నారు కొందరు సామాజిక వేత్తలు. దానిని కప్పిపుచ్చేందుకే ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.
దీని వెనకాల ఖచ్చితంగా ఒక రాకెట్ ఉంది, దీని వెనకాల ఒక కుంభకోణం, దీని వెనకాల ఒక టీం ఉంది. ఆ టీం వర్క్ తోటే ఆ అమ్మాయి మీద ఈరోజు జరిగింది. జస్ట్ డిపార్ట్మెంట్లో అక్కడ చేస్తున్నటువంటి సెక్స్ రాకెట్కి సంబంధించిన విషయాలు, డ్రగ్స్కి సంబంధించిన విషయాలు కూడా ఆ అమ్మాయి గ్రహించి నేను చెబుతాను వాటిని మానేయండి అని చెప్పినందుకే. ప్రస్తుతం ఉత్తర భారత్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ డాక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కావాలంటే కఠిన చట్టాలు అవసరమని అంటున్నారు. ఇదంతా కూడా ఏంటంటే మొత్తం మెడికల్ ప్రొఫెషన్ ఇంకా దిగజారిపోతుంది అని చెప్పి వీళ్ళందరూ మాకు సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి, మేము ప్రజల ప్రాణాలు రక్షించడానికి మేము ముందుంటాం అని చెప్పేసి పోరాటం. అందుకని ఈ పోరాటానికి మా డాక్టర్లు అందరూ మద్దతుగా ఉన్నాం. త్వరగా ఒక డెసిషన్ తీసుకుని ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒకటి ఏదైనా ఒక లా తీసుకురావాలని అదే వీళ్ళందరూ కోరుకుంటున్నారు. మా మద్దతు కూడా దానికోసమే. ఇటు తెలంగాణలోనూ కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోల్కతా ఘటన లాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకూడదంటే సరైన సదుపాయాలు కల్పించాలంటున్నారు. గాంధీ ఆసుపత్రితో పాటు ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లోనూ వసతులను పెంచి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఉండడానికి బేసిక్ హైజీనిక్ రూమ్స్ అయితే లేవు. అలాంటి పరిస్థితులలో లేనప్పుడు ఎక్కడికో ఇక్కడ సెమినార్ హోమ్లు అంటే చదువుకుంటారు. అక్కడికి వెళ్ళి కాలేజ్ అక్కడ నీట్గా ఉంటుంది కానీ చదువుకుంటారు. అలాంటి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒకవేళ వెళ్ళినా కానీ సెక్యూరిటీ ల్యాబ్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ యూజీ ప్రిమిసెస్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, హాస్టల్ ప్రిమిసెస్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, క్యాజువాలిటీ ప్రిమిసెస్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది. అటెండెంట్ స్క్రీనింగ్ ఉండాలి, క్యాజువాలిటీలో సెక్యూరిటీస్ పెంచాలి, ఎమర్జెన్సీస్లో సెక్యూరిటీస్ పెంచాలి, నీట్ అండ్ హైజీనిక్ విత్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ డ్యూటీ రూమ్స్ ఉండాలి, స్ట్రింజెంట్ యాక్షన్స్ అండ్ లాస్ ఉండాలి. ఒక అబ్యూస్ కానీ ఒక ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్, వీఆర్ ఇంటాలరెంట్ టు ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్, అది వర్బల్ అయినా ఫిజికల్ అయినా టచింగ్ ఇన్అప్రోప్రియేట్లీ అయినా ఇలాంటి ఎక్స్ట్రీమ్ వైలెన్స్ రేప్ అండ్ మర్డర్కి అయితే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటాలరబుల్ టు ద ఇన్సిడెంట్స్. యాక్షన్స్ లాస్ యాక్ట్స్ వస్తే గానీ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ది స్ట్రైక్. ఎమర్జెన్సీలో చాలా మంది అటెండర్స్ వస్తారు, పేషెంట్స్కి సంబంధించిన అటెండర్స్ చాలా మంది వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ సర్వైలెన్స్ ఉండాలి, సీసీటీ కెమెరాస్ ఉండాలి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా వీ నీడ్ సమ్ పోలీస్ పర్సన్. అండ్ ఆ పోలీస్ పర్సన్ రౌండ్ ద క్లాక్ వాళ్ళంటూ ఒక షిఫ్ట్ వైజ్గా షిఫ్ట్ అవుతూ వాళ్ళకి డాక్టర్స్కి ప్రొటెక్షన్ లాగా రౌండ్స్ చేయాలి. అవన్నీ గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటాం. డాక్టర్ల నిరసనపై స్పందించిన తెలంగాణ మంత్రి సీతక్క తెలంగాణలో డాక్టర్ల రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. పని ప్రదేశాలలో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పెట్టి పని చేయలేరు. ఎప్పుడూ భయం భయంగా పని చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి వాటి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం కానీ అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను. రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి మహిళల్ని రక్షించుకోవడం, మహిళల్ని భద్రత కల్పించడం, మహిళలకు మరి గౌరవించడం. కోల్కతాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లు రోడ్లెక్కి నిరసన తెలిపారు. ఏపీలోని గుంటూరు, కర్నూలులో, తెలంగాణలోని జనగామ, వరంగల్లో జూనియర్ డాక్టర్స్ ధర్నాలు నిర్వహించారు. కోల్కతా రేప్ అండ్ మర్డర్ కు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కోల్కతా ఘటనకు నిరసనగా రేపు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది ఐఎంఏ. ఒక ఆడపుత్రు, ఒక తల్లి లాంటిది, ఒక చెల్లి లాంటిది, ఒక అక్క లాంటిది, అలాంటి ఒక ఆడపుత్రుని భయంకరంగా మరి గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసినటువంటి ఈ అసాంఘికమైనటువంటి కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ విషయమై రేపు 17వ తారీఖున 6 గంటల నుంచి 18వ తారీఖున 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సర్వీసెస్ మినహాయించి మిగతా సర్వీసెస్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. కోల్కతా దారుణం ఏం పాఠాలు నేర్పుతోంది? ఆసుపత్రుల్లో డాక్టర్ల అవస్థలు, వారిపై జరిగే దాడులు అఘైత్యాలకు అద్దం పడుతోందా? డాక్టర్లను రక్షిస్తే వారు రేపు 10 మందిని రక్షిస్తారు, మంచి వైద్యులుగా సేవలందిస్తారు. కరోనా వంటి కాలంలో వారి సేవలను అందరూ గుర్తుంచుకోవాలి. మనం దేవుళ్లా కొల్చే వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.